ఈ రోజు జగదన్న దోషి అని జైల్లో లేడు. ఈ రోజు జగదన్న దోషి అని జైల్లో పెట్టలేదు. కేవలం రిమాండ్ మీద అంటే నిర్బంధనలో ఉంచారు జగదన్నని. బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడని కారణం చెప్పి సిబిఐ ఇప్పటికి సంవత్సరం రోజులుగా జగదన్నని జైల్లోనే ఉంచింది. మరి జగదన్న బయటన్నప్పుడు ఏ ఒక్క రోజన్న ఏ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశాడా, ఆ ప్రయత్నం చేశాడా అని మీరు నిరూపించగలరా అని సిబిఐని అడిగితే సమాధానం చెప్పలేదు సిబిఐ. కేవలం జగనన్న పేరు ఛార్జ్ షీట్ లో ఉన్నందుకు ఈ రోజు జగనన్నని అరెస్ట్ చేస్తే అదే ఛార్జ్ షీట్ లో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు మంత్రులను ఎందుకు అరెస్ట్ చేయలేదో సిబిఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేసే అధికారము అవకాశము పదవులు అనుభవిస్తున్న మంత్రులకుందా, లేకపోతే సాధారణ ఎంపీగా ఉన్న జగనన్నకుందా? సిబిఐ సమాధానం చెప్పాలి. పదవుల్లో ఉన్న మంత్రులు హోమ్ మినిస్టర్ కూడా ఛార్జ్ షీట్ లోనే ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి తర్వాత హోదాలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు ఉన్నా కూడా సాక్షులను ప్రభావితం చేసే అధికారము అవకాశము ఉన్నా కూడా పుష్కలంగా ఉన్నా కూడా వారిని మటుకు సిబిఐ అరెస్ట్ చేయదు. కేవలం జగనన్న కాంగ్రెస్ కు వ్యతిరేకి కనుక ఈ రోజు సిబిఐ జగనన్నని అరెస్ట్ చేసిందన్న విషయము మన రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది. ఛార్జ్ షీట్ లో ఉన్న జగనన్నకేమో ఒక న్యాయము, ఛార్జ్ షీట్ లో ఉన్న మంత్రులకేమో ఇంకొక న్యాయము, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న వారికి ఒక న్యాయము, కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తే ఇంకొక న్యాయము. ఇది మన రాష్ట్రంలో మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్న పరిస్థితి. ఈ రోజు సిబిఐ ఈడీ లాంటి సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు అయిపోయాయి అన్నది పచ్చి నిజం. సిబిఐ ఈడీ లాంటి సంస్థలు కాంగ్రెస్ కోసమే పనిచేస్తున్నాయని, సిబిఐ ఈడీ లాంటి సంస్థలు కాంగ్రెస్ ఎలా చెప్తే అలా ఆడుతున్నాయన్న విషయము మన రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఈ మధ్య చూసాము దేశమంతా మాట్లాడింది బొగ్గు స్కామ్ గురించి. సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయము న్యాయశాఖ మంత్రి గారు ఏకంగా సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికను తెప్పించుకుని సాక్ష్యాలను సాక్షులను తారుమారు చేసి వారికి అనుకూలంగా రాపించుకున్నారు సిబిఐ నివేదికలో. సిబిఐ నివేదికను తారుమారు చేసింది ఈ ఒక్క బొగ్గు స్కామ్ విషయంలో మాత్రమే కాదని, ప్రతి కేసులోనూ సిబిఐ చేస్తున్న ప్రతి పనిలోనూ సిబిఐ పలుకుతున్న ప్రతి మాటలోనూ కేంద్ర హస్తం ఉందని మేము ఆరోపిస్తున్నాము. ఇంతకాలము గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఎన్ని కేసులలో కేంద్ర ప్రభుత్వము సిబిఐకి ఇలాంటి డిక్టేషన్లు ఇచ్చిందో తేలాల్సి ఉంది. గడిచిన కొంతకాలంలో